రైతు కుటుంబంలో పుట్టిన నన్ను సీఎం జగన్ గుర్తించి ఎంపీడీసీ దగ్గర నుండి ఎమ్మెల్సీగా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గని విజయం సాధించి మొదటిసారిగా విలేకరులతో మాట్లాడిన కవరు శ్రీనివాస్. జిల్లాలో 10వ తరగతి పరీక్షలను నిబద్ధతతో బృహత్తర కార్యక్రమంలా నిర్వహించాలి. భీమవరం బీవిరాజ్ కళాశాల ఆడిటోరియంలో అధికారులకు ఒక్క రోజు ఓరియంటేషన్ నిర్వహించిన కలెక్టర్ పి ప్రశాంతి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. భీమవరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన మున్సిపల్ వర్కర్లు. తమ చెరువు ఆక్రమణకు గురైందంటూ దళితుల ఆందోళన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కవరు శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఎక్కడో పల్లె ప్రాంతం రైతు కుటుంబానికి చెందిన నన్ను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీటీసీ దగ్గర నుండి డీసీసీబీ చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ ఈనాడు ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం నా పూర్వజన్మ సుకృతమని కవరు శ్రీనివాస్ అన్నారు. నా జీవితాంతకాలం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కృతజ్ఞుడై ఉంటానని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల మూలంగా ఈ రోజు మా పార్టీ ఓట్లతో పాటు ఇతర పార్టీ ఓట్లు కూడా వేసి భారీ మెజారిటీతో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించారు అని అన్నారు. తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం కుట్ర కుతంత్రాలతో మా మీద పోటీకి పెట్టి అపసపోలయ్యారన్నారు. రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో 175కి 175తో పాటు అదే విధంగా పాలకొల్లు గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును చిత్తుగా ఓడిస్తామని అన్నారు. సంబంధించిన మరి క్యాండిడేట్స్ ఉన్నారు, ఆ క్యాండిడేట్స్ అందరినీ కూడా అనౌన్స్ చేయడానికి ముందు రోజు నన్ను సాయంత్రం రేపు 10 గంటలకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి మరి సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం, ఆ రోజు నేను 10 గంటలకు అక్కడ అందుబాటులో ఉంటాం, 12 గంటలకి సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి నిన్ను ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తున్నానని చెప్పేసి అప్పటికప్పుడు చెప్పడం నాకు ముందుగా కూడా తెలియదు. వాస్తవానికి బయట రకరకాల ఎందుకంటే ఈరోజు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఒక ఎమ్మెల్సీగా తీసుకున్నారంటే తర్వాత వచ్చే పరిణామాలు ఏంటన్నది ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. అందులోనే భాగంగా అనుకున్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికే ఉంటాను తప్ప ఇటువంటి విషయాల్లో నేను మీకు దానికి సమాధానం చెప్పాలంటే నా దగ్గర లేదండి. జిల్లాలో 10వ తరగతి పరీక్షలను నిబద్ధతతో బృహత్తర కార్యక్రమంలో నిర్వహించి మన జిల్లాలను మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను సూచించారు. భీమవరం బీవిరాజ్ కళాశాల ఆడిటోరియంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలకు ఒక్కరోజు ఓరియంటేషన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులు ఎప్పుడూ కూల్ మైండ్ తో ఉండే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్వి రమణ, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పి శ్యామసుందర్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఎంఈఓలు, డిప్యూటీ ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు తదితరులు అధికారులు పాల్గొన్నారు. అకడమిక్గా అక్కడ ఎలా ఉంటుంది అని ఆ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన 2 డేస్ తర్వాత ఆయన డౌట్ కూడా వచ్చింది. అవి మీ అందరికీ కూడా ఒక వీసీ కండక్ట్ చేసి కూడా చెప్పారు. తర్వాత ఫ్యూ స్కూల్స్ ర్యాండమ్ గా చెక్ చేశారంట, అందరూ ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చారు. So then he called collectors personally and had an interaction with HMs and children. ఇది మనకి అన్ని విషయాల్లో కూడా జరుగుతుంది. మనం అన్ని చేస్తున్నాం చెప్పాం అనుకుంటాం, కానీ ఫైనల్ గా జరిగేది ఇదే. ఈ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చిన పాయింట్స్ మీరు ఎవ్వరూ చెప్పలేదు. నేను ఫీల్డ్లో కదా లాస్ట్ 1 వీక్ నేను ఎక్కువ స్కూల్స్ విజిట్ చేస్తున్నాను, ఓన్లీ ఫర్ ద ఎనీమియా కండిషన్ ఆఫ్ ద గర్ల్స్. అందులో నేను ప్రతిసారి అడుగుతున్నాను ఏబిసిడి గ్రేడ్స్ అని. ఈవెన్ ఐ ఆల్సో కేమ్ టు నో వెన్ కమిషనర్ గారు నాకు చెప్పినప్పుడు ఎవరు నా గ్రేడ్స్ చూపించలా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏబిసిడి గ్రూపింగ్ అయితే మీ దగ్గర ఉన్న
సిఎండి ఎక్కడ చదువుతున్నారు అని అడిగాను. అది కూడా చెప్పలా. సిడి హిల్ రైట్ అలా చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్ లో డయాగ్రామ్స్ అన్ని ఏదైనా మంచి చార్ట్స్ ఉంటే పెట్టండి, అది రోజు చూస్తుంటాడు కాబట్టి ఆయన మైండ్ లోకి వెళ్ళిపోతుంది అని. అందులో రోల్ ఆఫ్ ఈచ్ ఆఫీసర్ క్లియర్ గా ఇచ్చారు. రోల్ ఆఫ్ ద టీచర్, రోల్ ఆఫ్ ద హెడ్ మాస్టర్, పీర్ లెర్నింగ్ ఎలా ఎంకరేజ్ చేయాలి అని కొందరు చదువుతున్నారు. ఇలా మనం చేస్తా ఉంటే వాళ్ళ మైండ్ పర్ఫార్మెన్స్ రివర్స్ లో ఉంటుంది, వాళ్ళకి ఏం గుర్తు కూడా ఉండదు. మీకు అడాప్షన్ అని చెప్పడానికి కారణం యూ విల్ గో ఇన్ టు ద మెంటల్ స్ట్రాటస్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ఫాలో ఏ స్ట్రాటజీ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ ద కిడ్. మీరు నా పిల్లవాడు నాకు ముగ్గురు ఇచ్చారు, ముగ్గురులో ఇద్దరు పాస్ అయ్యారు అని ఎగ్జామినేషన్ తర్వాత మనం రిపోర్ట్ కార్డు చూపించడానికి అయితే కాదు. ఆ పిల్లవాడిని అడాప్ట్ చేసుకునేటప్పుడు వాడి మైండ్ ఎలా ఉంది, వాడు దేనికి రియాక్ట్ అవుతాడు, దేనికి వాడి రెస్పాన్స్ బెటర్గా ఉండాలని తెలుసుకొని ఆ లైన్స్ లో వాడిని ట్యూటరింగ్ చేస్తాం మనం. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్లు జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద నిరసన ధర్నాలకు పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు, సిఐటియు జిల్లా నాయకులు నీలపు ఆదినారాయణ, నీలపు రాజు, ఎం ధనరాజు, బంగారు వరలక్ష్మి, ధనాల బాలయ్య, టి బాను, నిమ్మకాయల ధనలక్ష్మి, ఎస్కే నాగూర్, నీలపు అప్పన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నాలకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ పిలిపించింది. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు ధర్నా చేయడం జరిగింది. గత 4.5 సంవత్సరాల్లో మున్సిపల్ కార్మికులకి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఆఫ్కోర్స్ పెట్టి కార్మికులు పిలిపిస్తున్నారు. దానిలో భాగంగా మొదటగా ఈరోజున జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, టెక్నికల్ ప్రాబ్లంతో ఆఫ్కోర్స్లు ఎవరైతే కార్మికులు పనిలో తీసుకోలేదో వారందరూ కూడా పనిలోకి ఎక్కించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా కార్మికులు వెనకాడరని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటికి హెచ్చరిస్తున్నాం. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతోంది. మున్సిపల్ కార్మికుల్లో పర్మనెంట్ కార్మికులకు సంబంధించి వాళ్ళ జీతాల నుంచి కటింగ్ చేసినటువంటి పిఎఫ్ సొమ్ము ఏదైతే ఉందో వారి ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి నెల జీతాలు సక్రమంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా నియమించట్లేదు. ఈ భారాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేసే కార్మికులు పెరుగుతోంది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికుల మీద కానీ క్లాప్ రంగు క్లాప్ ఆటోలకు పనిచేసిన కార్మికులకు సంబంధించి జీతాల్లో తక్కువ వేతనం ఇస్తున్నారు. కాంట్రాక్ట్ లేక దయాదర్శనం ఆధారపడే పరిస్థితి ఉంది. అందుకోసం ఆ రంగాల్లో పనిచేసిన కార్మికుల కూడా పర్మనెంట్ కార్మికులతో సమానంగా వేతనాలు పెంచాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. 135 మున్సిపాలిటీలో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికుల కోసం ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ వద్ద జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పర్మనెంట్ కార్మికులకి కావలసిన ఏపీజీఎల్ అసెంబ్లీలో నేను మీరు వారికి రికమెండ్ చేస్తారా మున్సిపల్ కార్మికులకి, లేకపోతే నేనే చేయడానికి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 4 సంవత్సరాలైనా ఆ మాట మర్చారు. మీరు ఇప్పటికైనా మా కాంట్రాక్ట్ కార్మికులకి రికమెండ్ చేయాలని చెప్పి వారికి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాములపర్రు గత కొంతకాలంగా దళితులకున్న చెరువు ఆక్రమణకు గురైందని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం దక్కలేదని దీనిపై గత శనివారం గ్రామస్తులు దీక్షల కూర్చున్నారు. విషయం తెలుసుకున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నెటి పుష్పరాజ్ వారికి మద్దతుగా కూర్చొని విషయం ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. వారిచ్చిన తేదీ ప్రకారం ఈ రోజు గ్రామానికి విచ్చేసి మిగతా అధికారులతో మాట్లాడి చెరువును కొలతలు వేయించి వారికి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కోన జోసెఫ్, కన్వీనర్ తాళ్ళూరి మధు, బిరుదుకోట రమేష్, మాల మహానాడు, రాష్ట్ర కార్యదర్శి సంధి జయరాజు, జిల్లా అధ్యక్షులు నేతల సువర్ణరాజు, జిల్లా కార్యదర్శి కోలాటి ప్రసాద్ రావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నన్నెటి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, ఉండి నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు జొన్నల వజ్రం, ఉపాధ్యక్షులు ఆలమూరు రాజశేఖర్, ఉండి మండలాధ్యక్షులు తోర్లపాటి భాగ్యరాజ్, భీమవరం మండలాధ్యక్షులు దాసరి చిరంజీవి, భీమవరం మండల కార్యదర్శి నల్లి వెంకటస్వామి, భీమవరం పట్టణ కార్యదర్శి నేతల సల్మాన్ రాజు, బుంగ ఆదాము తదితరులు పాల్గొన్నారు. అసలు విగ్రహం పర్మిషన్ ఎవరు పర్మిషన్ విగ్రహం పెట్టారు సార్? అది ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే విగ్రహం ఏం చేస్తారండి? ఎక్కడ పెట్టినా అంబేద్కర్ విగ్రహం ఏం చేస్తారండి? పంచాయతీ తీర్మానం లేదు, విగ్రహం పెట్టేశారు, దిమ్మ కట్టేశారు. అది ఎంత బాగుంది సార్? అది ఎంత బాగుంది సార్? అన్న అన్న మాడు అంత కాదన్న ప్రభా కడతారా మీరు? అంటే అసలు కదా ఎలాగని పోతారండి? ఈ దళిత వాడలో ఏదైతే పాములు పొర ఉందో, ఈ పాములు పొర విషయం, ఈ చెరువు విషయం మరి చాలా ఏళ్ళుగా పోరాడుతున్నారు. కానీ మరి ఎప్పుడు మీడియా దృష్టికి కానీ కనీసం గ్రామాన్ని దాటి ఏ ఊరు కూడా వెళ్ళిన పరిస్థితి వచ్చింది. మరి ఇదే గ్రామస్తు అందరూ కలిసి కట్టుకుని మరి పంచేయడం జరిగింది. ఆశ్చర్యంగా ఉండేది, మేమందరం వాడుకునే వాళ్ళం, మాకు లేకుండా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి విగ్రహం కూడా పెడతాం జరిగిందని చెప్పేసి అన్నప్పుడు మేమంతా కూడా పరిశీలించాం. ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్పింది వినకుండా మేము కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించినప్పుడు నిజంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు టెంట్లో మా కంపెనీలు అందరితో కలిసి మేము టెంట్లో కూర్చోవడం జరిగింది.
కూర్చొని ఆ రోజున ఇక్కడ ఉన్న లోకల్ గన్న సెక్రటరీ బిఆర్ఓని పిలిస్తే వారు సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. నేను కొత్తగా వచ్చాను సార్ అన్నారు తప్ప వాళ్ళ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదు. మరి వీళ్ళు 10 సంవత్సరాలు పెడుతున్న సెక్రటరీ కూడా వీళ్ళకి స్పందన లేదు. ఆర్టీ యాక్ట్ ద్వారా వెళ్ళినా కానీ కానీ దీనికి ఏ రకంగా జరుగుతుందన్నా కానీ సమన్వయంగా స్పందించలేకపోయారు. మరి ఈ రోజు మేము ఆ రోజు టెంట్లో కూర్చున్నారని నేను ఒకటే ఆర్టీ దాసరాజు గారికి ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది, మరి చర్యను ఆక్టివేట్ చేశారు, మరి ఈ ఎస్ఎల్ఏ సంబంధించిన స్థలాలు ఏ ఆక్టివేట్ చేసినా అట్రసిటీ నమోదు అని చెప్పి 2017 అమెండ్మెంట్ ప్రకారం ఒక చట్టం ఉంది. మరి ఈ ప్రకారమే మరి ఎందుకు దీన్ని ఈ రకంగా చేశారు? మేము అడిగినప్పుడు ఆర్టీఓ రెడీ చెప్పారు మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రోటోకాల్లో ఉన్నాం సార్, ఇప్పుడు ఎవరో కూర్చున్నా ఇక్కడ కేసులు నమోదవుతే దయచేసి నా మాటని 17వ దగ్గర టైం ఇచ్చి మీ టెండ్ తీపిస్తే నేను గౌరవప్రదంగా వచ్చి మీ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి అన్యాయం న్యాయం చేసే పక్షం నా పైన నేను పెట్టుకుంటానని చెప్పేసి ఆయన అవటం జరిగింది. ఆయన మాట నమ్మి మేము అక్కడ ఉన్న కూర్చున్న గ్రామస్థలం ఒకటే మాట చెప్పాం, మా మనందరం కలిపి ఆర్టీఓ గారికి మాట ఇవ్వడం జరిగింది. మరి మనందరం కూడా ఏకదండంగా ఓకే చేద్దామంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అన్న నువ్వు చెప్పిన దానికి మేము వాస్తవంగా మేము అందరూ మద్దతు పెడతామని వాళ్ళందరికి నిమ్మరసి ఇచ్చి టెంట్ తీయడం జరిగింది. మరి అనుకున్న ప్రకారమే ఆర్టీఓ దాసరాజు గారు ఈరోజు 17వ తారీఖు గ్రామం రావడం జరిగింది. దీంతో పాటు ముందుగా ఈ 2 రోజులు 3 రోజులు ముందుగా ఎస్సీ కమిషన్ ఇచ్చి కూడా మన జేఏసీ భోజనం చేసే వారు కూడా ఎస్సీ కమిషన్ ఇచ్చి కూడా తీసుకెళ్లారు. అంటే ఎవరు ప్రయత్నాలు వారు చేసి ఈ గ్రామానికి ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయం చేయ పక్షాన్ని మేము పోరాటానికి ఈ గ్రామ సందర్భం మేము పోరాటానికి మాలమాలడు ఎప్పుడు అండకుంటుందని అలాగే జేఏసీ కూడా అండకుంటుందని తెలిసేసుకుంటూ రానున్న రోజుల్లో ఏ చెరువు అయితే ఇబ్బంది జరిగిందో ఆ చెరువును కూడా పూర్తిగా పరిశీలించి కొలత జరిపి ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేసే పక్షాన వారికి చెరువు దాకా కూడా మేము వెనకాల నిలబడతామని ఈ గ్రామానికి మేము మాట ఇస్తున్నాం, ఆ మాట ప్రకారం మేము నిలబడతామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ జయమిటో మీ నేను నేర్పిస్తున్నాను. సమాజ సేవకురాలు, మానవతావాది, తనకున్నంతలో మానవ సేవే మాధవ సేవాన్ని భావించిన గొట్టు ముక్కల వెంకటలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛంద రక్తదానం మరియు భీమవరం గొల్లవాణి తిప్ప రోడ్లోని ప్రకాష్ నగర్ కాలనీలో నిరుపేద యానాది కుటుంబాల పిల్లలకు సంపూర్ణంగా కేకులు, డ్రింక్ బాటిల్స్, బ్రెడ్స్, అన్ని రకాల పౌష్టికాహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కాలనీలోని పిల్లల మధ్య ఆనందాల కోలాహలాలతో వెంకటలక్ష్మి తన జన్మదిన పుట్టినరోజు కేకును కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ భగవత్ స్వరూపులైన అభాగ్యులైన పిల్లల మధ్య ఈ వేడుక చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తమ పిల్లలను తన తల్లిదండ్రులు చక్కగా చదివించాలని కోరారు. సీఎం జగన్ బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, కింద స్థాయి వారు అందరూ ఉపయోగించుకోవాలని నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకటలక్ష్మి అభిమానులు పొలిశెట్టి నాని, ఆవుపాటి మల్లేశ్వరరావులు ధరణి బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేశారని, ఇదే సందర్భంలో యానాది కాలనీలోని 100 మంది పిల్లలు వృద్ధులకు రొట్టెలు, కేకులు, బిస్కెట్లు, వేరుశనగ అచ్చులు, డ్రింక్ బాటిల్స్, పండ్లు వెంకటలక్ష్మి పంపిణీ చేశారని తెలిపారు. సాయి కీర్తన గాయకులు పిప్పళ్ళ ప్రసాద్ మాట్లాడుతూ ఎదుటి వారి సంతోషాన్ని మన సంతోషంగా భావించడం భగవంతుడు మెచ్చదగిన కార్యక్రమని, మంచి కార్యక్రమం చేపట్టిన వెంకటలక్ష్మిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ తదితరులు పాల్గొన్నారు. బాగా వెనుకబడినటువంటి కుటుంబాలు, పేద కుటుంబాలు, మరి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల మధ్య, భగవంతుడి స్వరూపమైనటువంటి పిల్లల మధ్య ఈ వేడుక నిర్వహించుకుని మరి వారికి కావలసినటువంటి స్నాక్స్ ఒక డ్రింక్ బాటిల్ కానీ, అలాగే బ్రెడ్ స్వీట్లు, అలాగే బిస్కెట్లు, పళ్ళు కూడా వృద్ధులకు కూడా అందించే కార్యక్రమం ఈ వేడుక చూస్తుంటే చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళ మధ్య ఇటువంటి పుట్టినరోజు చేసుకుంటాం భగవంతుని దగ్గర చేసుకున్నట్టుగా ఉంది. మరి పేద పిల్లల మధ్య ఇటువంటి వేడుక చేసుకోవడానికి సహకరించినటువంటి, సౌజన్య సహకారం అందించినటువంటి గొట్టు ముక్కల వెంకటలక్ష్మి గారికి మనసావాచ ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడు ఆరు. ఈరోజు చాలా 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 ఆనందించవలసినటువంటి విషయం ఏంటంటే, పుట్టినరోజు కార్యక్రమాలు అంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టి హోటల్స్లో ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యేటటువంటి ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో నా పుట్టినరోజు 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి ఆకలి తీర్చాలని ఈ మేడం పేరు గొట్టు ముక్కల వెంకటలక్ష్మి గారట నాకు ఈవేళ ఇలా యానాది కాలనీలో ఇలా ఒక మంచి సత్కర్మ జరుగుతోంది, ప్రసాద్ గారు మీరు రావాలి అంటే నేను వచ్చి ఏమిటి అని చూస్తే, తీరా ఇంతమందికి ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఏర్పాటు చేసి వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసి ఆవిడ సొంత పిల్లల్లాగా ఆ కేక్ ముక్కలన్నీ కూడా అందరికీ నోటికి అందిస్తూ ఆవిడ ముఖంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని చూస్తే నిజమైనటువంటి సెలబ్రేషన్ ఇదే కదా అని అనిపించింది. ఈ మహాతల్లి ఆయురారోగ్యాలతో జీవితాంతం ఉంటూ ఈ లోక కళ్యాణానికి అందరికీ సేవా దృక్పథంతో ఈ మేడం మరిన్ని పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ఆ తల్లిని ఆశీర్వదిస్తూ జై సాయిరాం. నా ఈ పుట్టినరోజు సందర్భంగా నా కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి అల్లు శ్రీనివాస్ గారికి, వర్మ గారికి,
పిప్పళ్ళ ప్రసాద్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా కోసం అంటే నేను ఏదైనా కార్యక్రమం చేయాలంటే డబ్బులు తీసి ఇవి ఖర్చు పెట్టేస్తే కార్యక్రమం అవుతుంది. అది కాకుండా వాళ్ళ ఒంట్లో ఉన్న రక్తాన్ని నా కోసం దానం చేసినటువంటి నా కోసం వచ్చినటువంటి మళ్ళీ నాని అని వీళ్ళిద్దరూ కూడా నా కోసం నేను చేసే కార్యక్రమాలు చూసి మేడం గారు మీకోసం మేము బ్లడ్ డొనేట్ చేస్తామని స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బ్లడ్ డొనేట్ చేయటం నాకు ఇవన్నీ చేసిన దానికన్నా అదే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. విధంగా ఈరోజు ఇక్కడికి రాగానే నాకు నేను ఇక్కడికైతే ఆనందంగా వచ్చాను. ఇక్కడికి రాగానే ఈ పిల్లల్ని చూడగానే నాకు అదొక రకమైన బాధ అనిపించింది. అంటే ఇలా పిల్లలు ఉంటారు అని అయితే నాకు నిజంగా తెలీదు. వీళ్ళని చూస్తే మాత్రం నా కళ్ళు నిజంగా చెప్తున్నాయి. వీళ్ళకు కూడా మంచి రోజులు రావాలని, అందరిలాగా వీళ్ళకు కూడా అన్నీ అందుబాటులోకి రావాలని, వీళ్ళు కూడా అందరు పిల్లల్లాగా చదువుకోవాలని, మంచి వృద్ధులతో ఉండాలని చెప్పి వీళ్ళ కుటుంబాల్లో కూడా ఎవరు ఏ ఏ పనులు చేస్తారో కూడా నాకు తెలీదు. వాళ్ళు కూడా సమాజంలో మీ పిల్లల్ని గౌరవించే విధంగా మీరు పనులు చేయాలని చెప్పి కష్టపడాలి. ప్రతీది కూడా కష్టపడి మీ పిల్లల్ని మీలా కాకుండా కొంచెం మెరుగ్గా పెంచుకోవాలని చెప్పి వాళ్ళని మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వచ్చి మీకు ఏదో రెండు ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోదు. మీ జీవితాన్ని కూడా మార్చగలగాలి. ఎప్పుడైనా సరే మనకు ఉన్న దానిలో మన పిల్లల్ని శుభ్రంగా ఉంచుకోవటము, మన పిల్లలకు విద్యాబుద్ధులు. మీరు కష్టపడి మీ పిల్లల్ని చదివించండి. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ పిల్లలకి రప్పించుకోండి. రానప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే పక్షంలో ఈ పిల్లల్ని మాత్రం మీలా తయారు చేయొద్దు. పిల్లల్ని ఇంటికి పనులకి మాత్రం బానిసలను చేయకుండా పిల్లలకి మంచి విద్యాబుద్ధులు ఉండాలని చెప్పి ఇక్కడున్న ప్రతి పిల్లలు కూడా ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో మంచి విద్యాబుద్ధులతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోసం ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కూడా నాకు ఆశీర్వాదాలు అందించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.